నమస్తే. మనం నిన్నటి నుంచి రేవ్ పార్టీ, బెంగళూరు దగ్గర జరిగిన ఈ రేవ్ పార్టీ బాగా సెన్సేషన్ అవుతుంది బికాస్ ఆఫ్ నటి హేమ ఇందులో ఉన్నారు అండ్ శ్రీకాంత్ కూడా ఉన్నారు అని చెప్పేసి, జానీ మాస్టర్ ఉన్నారు అని చెప్పేసి ఇట్లా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎవరికి వాళ్ళు సంజయ్ చెప్పుకున్నప్పటికీ హేమ మాత్రం ఎందుకు కవర్ చేస్తున్నారు, నేను ఇక్కడున్నాను, నేను బిర్యానీ చేస్తున్నాను అని చెప్పేసి వార్తలు బాగా వస్తున్నాయి. అసలు ఎందుకు అంటే ఆవిడ కవర్ ఎందుకు చేస్తున్నారు, నిజంగానే ఉన్నారా, లేకపోతే డైరెక్టర్ కేసు పెట్టొచ్చు కదా అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. నమస్తే సార్. నమస్తే సార్. నటి హేమ ఇప్పుడు పాయింట్అవుట్ అవుతుంది, ఎందుకు అంటే ఆవిడ ఎందుకు ఫోకస్ చేస్తున్నారంటే చాలా వీడియోలు రిలీజ్ చేస్తుంది. ఇంతకు ముందేమో నేను ఫామ్ హౌస్ లో ఉన్నాను, నేను బాగా చిల్ అవుతున్నాను అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇవాళనేమో బిర్యానీ నేను చేసుకుంటున్నాను, నేను ఇంట్లోనే ఉన్నాను అని చెప్పేసి కవర్ డ్రైవ్ చేస్తుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అండ్ ఏంటంటే ఎందుకు ఇలాంటి డ్రగ్స్ విషయాలు బయటకు వచ్చినప్పుడు, మనం రాడిసన్ పబ్లో కానీ చాలా పబ్బుల్లో సెలబ్రిటీలు ఉన్నారు, కానీ వాళ్ళ నుంచి ఎందుకు వాళ్ళు డైరెక్ట్గా కేసులు ఎందుకు పెట్టట్లేదు, మేము క్లీన్ షీట్ తెచ్చుకుంటున్నాం అని అంటున్నారు, మరి మా పైన మా పరువు పోయింది అని చెప్పేసి పరువు నష్ట దావా ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి చాలా మందికి ఉన్న డౌట్. అంటే నిజానికి హేమ గొడవ ఆవిడ అక్కడ ఉన్నాను అని చెప్పడం వల్ల వచ్చిన నష్టం ఏం లేదు. ఒకవేళ ఉండుంటే అంటే కర్ణాటక పోలీస్కి తనకి మధ్య చిన్న అంటే ఈవిడ నేను అక్కడ లేను, నా ఫామ్ హౌస్లో ఉన్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఫోటో పెట్టి రెండు కంపేర్ చేసి చూసుకోండి అన్నారు. ఆవిడ కాస్ట్యూమ్ దగ్గర నుంచి సిమిలర్గా ఉండటము, రెండోది లొకేషన్ కూడా అదే అనేది అర్థమయ్యే పద్ధతిలో ఉండటం కొంత వివాదానికి దారితీస్తుంది. దాన్ని అక్కడితో ముగించైనా ఉండుండాల్సింది. ఎందుకు ఈ పార్టీలో మేము ఉన్నాము అని చెప్పడానికి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే అక్కడ డ్రగ్ సర్క్యులేషన్ జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. రేవు పార్టీ మీద దాడి చేశారు, ఇతరత్ర దాడి చేయాల్సిన అవసరం లేదు. దాని మీద దాడి జరిగిందే డ్రగ్స్ అక్కడ నడుస్తున్నాయి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి కంప్లైంట్ లేదా సమాచారం ఆధారంగా దాడి చేశారు. దాడి చేసినప్పుడు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. పర్టికులర్గా అసలు ఏదైతే ఆ రేవ్ పార్టీ జరిగిందో ఆ లొకేషనే ఓ తెలుగు అతను, ఆ ఫామ్ హౌస్ తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. తెలుగు వాళ్ళ పార్టీగానే అది పాపులర్ అయింది. దట్టు టాలీవుడ్ తాలూకా గ్యాంగ్ చాలా ఉంది అక్కడ అనేది. సరే శ్రీకాంత్ ఎపిసోడ్లో ఆయన చెప్పుకున్నాడు నాకు సంబంధం లేదు, అనవసరంగా నన్ను లాగి వేధింపులకు గురి చేస్తున్నారు మానసికంగా. గతంలో కూడా శ్రీకాంత్ చనిపోయాడని ఒకసారి సోషల్ మీడియాలో లేదు ఆయన తన వైఫ్తో డివోర్స్ తీసుకున్నాడని ఇలా వీడియోలు థంబ్నెయిల్స్ పెట్టి ఆయన్ని వేధించిన సందర్భం ఉంది. కాబట్టి ఆ వేధింపుల పరంపరలో కొనసాగింపులో భాగంగా ఇప్పుడు ఈ దాడి కూడా చేస్తున్నారు అని చెప్పాడు ఆయన మీడియా ముందుకు వచ్చి. సో కొంచెం అగ్రెసివ్గానే టోన్ పెంచి మాట్లాడాడు తన స్వభావానికి భిన్నంగా. ఏది జరిగినప్పటికీ రేవ్ పార్టీలో డ్రగ్స్ ఉన్నాయి కాబట్టే మేము దాడి చేసాం, ఇతరత్రా మాకు సంబంధం లేని వ్యవహారం అనేది పోలీసు వెర్షన్. డ్రగ్స్ సినిమా సెలబ్రిటీస్ అనే టాపిక్లోకి వెడితే రాడిసన్ పబ్లో జరిగినటువంటి దాడులు కావచ్చు, తర్వాత ఈ మధ్య రీసెంట్గా జరిగినటువంటి రాడిసన్ మీద జరిగిన ఇంకో దాడిలో పాపులర్ డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నాడు, దొరికాడని చెప్పి మాట్లాడారు. అంతకుముందు ఈ డ్రగ్స్ కేసుల్లో పూరి జగన్నాథు, రవితేజ ఇలా చాలామంది, రవితేజ బ్రదర్స్ వీళ్ళందరూ ఉన్నారనేది చాలా పెద్ద లిస్ట్, చార్మి కౌర్తో సహా చాలా పెద్ద లిస్ట్ వచ్చింది. వీళ్ళందరూ విచారణకు కూడా హాజరయ్యారు. ఇదే పద్ధతిలో ఒక ప్రొడ్యూసర్ అరెస్ట్ అయ్యాడు ఒక 1 ఇయర్ బ్యాక్ ఈ డ్రగ్స్ రాకెట్లోనే. అరెస్ట్ అయినప్పుడు అతని కాల్ డేటా రిలీజ్ చేశారు పోలీసులు బయటకి. అతనికి ఫోన్ చేసినటువంటి వాళ్ళు రకరకాల పనుల మీద ఫోన్లు చేస్తుంటారు ఆయనతో, అంటే ఆయన తీయబోయే సినిమాలో వేషం అడుగుతూ ఎవరో ఫోన్ చేస్తుంటారు. ఆ పేరు బయటకు వచ్చింది వెంటనే, టీవీ ఛానల్స్లో స్క్రాల్ వేశారు, ఫోటోలు పెట్టి వాళ్ళ పరువు ఏమైపోవాలి, వాళ్ళు ఏ పరి మీద చేస్తుంటారో వీళ్ళకేం తెలుసు
ఆయన ఫోన్ తీసుకుని ఆయన కాల్ డేటా బయటికి వచ్చే రైట్ ఎవరికి ఎవరిచ్చారు పోలీసులకి? ఎందుకు ఈ ఓవర్ యాక్షన్? అంటే దాదాపు 5-6 సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు ఆ లిస్టులో. ఈ 5-6 పైగా మహిళలు. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్ అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేశారు. వీళ్ళు కూడా ఉత్సాహంగా వాళ్ళ ఫోటోలు పెట్టి బీజీలు చేసి మరీ షో నడిపారు. వాళ్ళ ప్రైవసీకి ఇబ్బంది పడినట్టే కదా, వాళ్ళు ఆయా ఛానళ్ళకి ఫోనులు చేసుకుని బతిమాలుకోవాల్సి వచ్చింది. అయ్యా ఆయనకు ఏదో మేము వేరే పని మీద ఫోన్ చేసాం, దయచేసి మా ఫోటోలు పీకండి అని. ఎందుకు దాడి చేయలేదంటే అది మళ్ళీ ఇష్యూ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కేసులు దాకా వెళ్ళట్లేదు, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారండి. ఇందులో కూడా ఇప్పుడు శ్రీకాంత్ కూడా కేసు వేద్దాం అనుకున్నాను నేను, కానీ ఎందుకులే అని వదిలేస్తున్నాను అని మాట్లాడాడు. అసలు దీనికంటే కూడా కీలకంగా ఇండస్ట్రీ అంటే హేమ గొడవ ఇవన్నీ రేవ్ పార్టీ బెంగళూరు గొడవలు పక్కన పెట్టేస్తే, డ్రగ్స్ ఎవరు వాడుతున్నారు, సినిమా వాళ్ళు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా. రాడిసన్ పబ్లోను జరిగిన ఇన్సిడెంట్ అదే, అంతకుముందు ఈ చౌదరి ప్రొడ్యూసర్ని అరెస్ట్ చేసినప్పుడు జరిగిన గొడవ అదే. అంటే వీళ్ళు నెమ్మదిగా సమాజంలో కొన్ని అభిప్రాయాలు స్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రగ్స్ అనేవి నైజీరియన్స్ మాత్రమే పట్టుకొస్తారు, వాళ్లే సర్క్యులేట్ చేస్తారు. డ్రగ్స్ సినిమా వాళ్ళు మాత్రమే వాడతారు, మిగిలిన వాళ్ళు ఎవరు వాడరు. వాడితే గీడితే కాలేజీలు స్కూళ్ళ వాళ్ళు వాడతారు, పిల్లలు వాడతారు. పిల్లలు సినిమా వాళ్ళు తప్ప ఇంకెవరు డ్రగ్స్ తీసుకోరు. అలాగే డ్రగ్స్ నైజీరియన్స్ మాత్రమే సరఫరా చేస్తారు. దీన్ని ప్రజల మనసుల్లో ఇంకించేలాగా ఇంకేలాగా చెప్పడం కోసం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారనేది వాస్తవం. రాజకీయాల్లో డ్రగ్స్ వాడే నాయకులు లేరా? ప్రెజర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా ప్రెజర్స్ ఉన్నాయి, వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు. సెక్రటేరియట్లో కూడా డ్రగ్ సర్క్యులేషన్ ఉంటుంది, ఎనీ సెక్రటేరియట్. ప్రతి పొలిటికల్ పార్టీలోనూ పొలిటికల్ లీడర్స్లోనూ డ్రగ్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య బాగానే ఉంది, అపరిమితంగానే ఉంది, పరిమితంగా కాదు. కానీ వాళ్ళు ఎప్పుడూ ట్రేస్ అవ్వరు, దొరకరు, వాళ్ళకు ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు ఉంటాయి. అలాగే అసలు ఒక సమాజంలో, ఒక రాష్ట్రంలో లేదు ఒక ఊళ్ళో డ్రగ్ సర్క్యులేషన్ నడుస్తోంది అంటే అది లోకల్ పొలిటీషియన్స్కి తెలియకుండా జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే తప్పనిసరిగా ఈ దేశంలో డ్రగ్ బిజినెస్ చేస్తున్నటువంటి పార్టీల్లో భారతీయ జనతా పార్టీ ప్రముఖమైంది. చాలా స్పష్టంగా వాళ్ళు అంటే ఈ దేశంలోకి ఏ సరుకు రావాలన్నా ఏ సరుకు పోవాలన్నా పోర్ట్లు ఎయిర్పోర్ట్లు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకే ఆ ఛాన్స్ ఉంది. ఈ మధ్య మణిపూర్ గొడవలు జరిగినప్పుడు, మణిపూర్ గొడవలు జరగటానికి కారణం అక్కడ ఏదో అటవీ నుంచి ఆదివాసీలను వెకేట్ చేయించి ఆ అటవీ సంపదని రాబరీ చేయటం కోసం జరిగినటువంటి దాడులు అనే మాట బలంగా వినిపించింది. కానీ అదే నేపథ్యంలో అక్కడే ఒక డ్రగ్ కారిడార్ ఉంది, ఆ డ్రగ్ కారిడార్ మీద అధికారం సంపాదించడం కోసం కూడా మణిపూర్లో అగ్గి రాజేశారు అని ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు చాలామంది మాట్లాడారు. సో డ్రగ్ బిజినెస్లో భారతీయ జనతా పార్టీ రోల్ ఏంటి అనేది ఎవరు మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్లో ఆ మధ్య 5-6 కంటైనర్ల డ్రగ్స్ దొరికినాయన్నారు, తర్వాత ఫాలో అప్ న్యూస్ లేదు. మరి అవి పోర్టులోంచి బయటకు రావడానికి ఏ రాజకీయ నాయకులు ఎలా సహకరించారు, అవి హైదరాబాద్ రాడిసన్ పబ్ దాకా ఎలా వచ్చినాయి, ఈ మొత్తం ప్రయాణంలో ఆ రాష్ట్ర మంత్రులు ఈ రాష్ట్ర మంత్రులు ప్రమేయం ఏ మేరకు ఉంది, వీటి గురించి ఎవరు మాట్లాడరు అసలు. కాబట్టి ఇండస్ట్రీ ఈ రేవ్ పార్టీ ఎపిసోడ్లో శ్రీకాంత్ ఆవేశపడటం కన్నా కూడా ఇమ్మీడియట్గా ఇండస్ట్రీ పెద్దల్ని సమావేశపరిచి ఎందుకు డ్రగ్ అనగానే సినిమా వాళ్ళ వైపు చూపిస్తున్నారు, ఎందుకు మా జీవితాలతో మమ్మల్ని మాత్రమే డ్రగ్స్తో లింక్ చేసి గొడవ చేస్తున్నారు అని ఒక గొడవ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ సందర్భంగా అయినా కనీసం ఒక అంటే ఒక ధమ్కీ ఇవ్వకపోతే ఇది టేక్ ఇట్ గ్రాంటెడ్గా వీళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే వాళ్ళు దీన్ని ప్రమోట్ చేయడానికి, ప్రజల బుర్రల్లోకి ఎక్కించడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని సీరియస్గా అడ్డుకోకపోతే ఇండస్ట్రీ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య, టాలీవుడ్ ఆత్మగౌరవ సమస్య. అందుకని శ్రీకాంత్ నేను
చాలా బూతులు తిట్టాలనిపించింది కానీ నేను కంట్రోల్ చేసుకున్నాను అని మాట్లాడాడు. కానీ ఈ ఆవేశాన్ని అలాగే ఉంచుకుని ఆయన సినిమా పెద్దల్ని సమావేశపరిచి రాజకీయాలు డ్రగ్స్ కేవలం సినిమా వాళ్ళే డ్రగ్స్ వాడుతున్నారా, మిగిలిన ఏరియాల్లో డ్రగ్స్ సర్క్యులేషన్ లేదా, మిగిలిన రంగాల్లో ఉన్నవాళ్ళు ఎవరు డ్రగ్స్ వాడటం లేదా అనేది సీరియస్గా క్వశ్చన్ చేసి దయచేసి మా జీవితాలను రోడ్డును వేయకండి. అతను ఏదో ఒక వీడియో తీసి అది శ్రీకాంతే అని చెప్పేసి సర్క్యులేట్ చేశారు. ఇలా ఎందుకు మా జీవితాలని బదనాం చేయటానికి, మమ్మల్ని బదనాం చేయటానికి వీటిని వాడుతున్నారు అని ఒక క్వశ్చన్ సీరియస్గా డిపార్ట్మెంట్ని స్టేట్ని క్వశ్చన్ చేయకపోతే ఇది ఇలాగే కొనసాగుతుంది. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ ఒక్కటై ఆవిడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. పార్టీలు అన్న తర్వాత అన్నీ సర్క్యులేట్ అవుతాయి, అందులో డ్రగ్స్ ఉంటాయి, ఇక్కడ మాత్రమే దాడి ఎందుకు చేస్తున్నారు, పొలిటికల్ పార్టీలు లేకపోతే పొలిటికల్ లీడర్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి పార్టీల్లో డ్రగ్ సర్క్యులేషన్ జరగలేదని మీరు చెప్పగలరా? ఆ ప్రాంతానికి వెళ్ళే దమ్ము లేక మీరు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు అనేది సీరియస్గా గనక ఒక్కసారి క్వశ్చన్ చేయటం మొదలు పెడితే, ఒక అటాకింగ్గా వెళ్ళకపోతే ఇది ఆగదు. ఆ పని మీద కేంద్రీకరిస్తున్నాం బెటర్. హేమ కానీ శ్రీకాంత్ కానీ ఈ ఎపిసోడ్లో విపరీతంగా బయట నానుతున్నటువంటి పేర్ల తాలూకా వాళ్ళందరూ ఏదో ఇంట్లో కూర్చుని పేపర్ ప్రకటనలు ఇవ్వడం కన్నా కూడా ఇమ్మీడియట్గా ఇది పెద్ద ఇష్యూ అనే వాళ్ళకి వాళ్ళు అనుకుని ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విభాగాల వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి సన్నివేశాన్ని అర్థం చేయించి ఇండస్ట్రీ వైపు నుంచి అన్ని ప్రభుత్వాలకి ఒక వార్నింగ్ ఇవ్వకపోతే ఇది ఇలాగే కొనసాగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.